హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కన్నా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాను. ఏంటంటే మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో అండి. సో ఆర్డర్ పెట్టాము ఒకటి, సో అది మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. అదేమిటో మీరు చూడండి. అయితే చూసారు, ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామండి. సో అన్బాక్సింగ్ అని చెప్పి ఆల్రెడీ ఓపెన్ చేసింది ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే ఇది కొంచెం రేట్ ఎక్కువ కదా. సో మనకి ప్రోడక్ట్ పెట్టింది కరెక్ట్గా వచ్చిందో రాలేదో అని చెప్పి కొరియర్ వాడితో ఓపెన్ చేయించాం, అందుకే ఓపెన్ చేసింది. సో మళ్ళీ చూడండి ఏముందో. ఓపెన్ చేసాం, న్యూ మొబైల్ అండి. న్యూ మొబైల్ తీసుకున్నాం, ఓల్డ్ మొబైల్ పోయిందని చెప్పి న్యూ మొబైల్ తీసుకున్నారు మా హస్బెండ్. సో దీని మోడల్ వచ్చేటప్పుడు మోటరోలా ఎడ్జ్ 40 నియో అండి. కలర్ సూటింగ్ సీ. ఇందులో ఫోర్ టైప్స్ ఉన్నాయండి, ఫోర్ కలర్స్ ఉన్నాయి. సో ఆ ఫోర్ కలర్స్లో ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా అని చెప్పి ఇది తీసుకుందాం. దీని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 256 GB అండి, అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 12 GB ర్యామ్ అండి. అండ్ బ్యాక్ సైడ్ అంటే ఐ మీన్ ఫ్రంట్ సైడ్ క్యామ్ వచ్చేటప్పటికి 32 MP, అండ్ బ్యాక్ సైడ్ క్యామ్ వచ్చేటప్పటికి 50 MP. అండ్ మెయిన్ ఏంటంటే హాఫ్ అన్ అవర్లో మనకి ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుందండి. సో చూసారా ఎడ్జ్ ఎంత స్మూత్గా ఉంది, లైట్ వెయిట్. దీనికి మళ్ళీ మనకి ఫోన్ కవర్ కూడా ఇచ్చాడండి బ్యాక్ సైడ్, చాలా బాగుంది అది కూడాను. అది కూడా సేమ్ కలర్ ఇచ్చాడండి. చూసారా నాకు ఓపెన్ చేయడం రాలేదు, తప్ప మంచి తిరిగింది. చూసారా ఫోన్ కవర్ కూడా సేమ్ కలర్ ఇచ్చాడండి, సేమ్ కలర్ ఫోన్ కవర్ కూడా ఇచ్చాడు. అండ్ చాలా బాగుంది లైట్ వెయిట్. ఎడ్జ్ అంటే చూసారా స్పెషల్ ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఆన్ చేసి చూపిస్తాను చూడండి, చాలా స్మూత్గా ఉంది ఫోన్, చాలా బాగుంది. సో ఇదండి న్యూ మొబైల్. సర్లే సరదాగా అని చెప్పి అన్బాక్సింగ్ వీడియో చేశానండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఎంఆర్పీ ప్రైస్ అయితే 30,000 ఉందండి, ఫ్లిప్కార్ట్లో మనకి 25,000 చూపించింది. లైక్ కార్డ్స్ ఉంటాయి కదా, ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, సోమ్థింగ్ సంథింగ్ కార్డ్స్ యూస్ చేస్తే తగ్గుద్దు కదా, అట్లా మాకు 23 చేయించుకొచ్చింది. మోటరోలా ఎడ్జ్ చాలా బాగుంది, కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. సో మీకు నచ్చితే కనుక బై చేసుకోండి. అండ్ నా వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బై, టేక్ కేర్. చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.